ఇనుమును బంగారంలా మార్చగలిగే స్పర్శలింగం గలగేశ్వర దేవాలయం. ఇనుమును బంగారంలా మార్చటమా? ఇది సాధ్యపడే విషయమేనా? అసలు ఇది ఎలా సాధ్యం? రండి మరి ఈ వింత కథకు కేంద్రంగా ఉన్న గలగేశ్వర ఆలయం గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ వెంకటేష్ గలగనాథ కాదంబరి పితామహ అనే ప్రఖ్యాతిగాంచిన కవి సార్వభౌముడు తన జీవితంలో సింహభాగం ఇక్కడ గడపడంతో ఇంకా ఈ ఆలయంలోని ఎన్నో అమూల్యమైన రచనలను చేసి రాజ్య ప్రజల్నే కాక రాజ్యాధికారుల్ని సైతం ప్రసన్నం చేసుకోవడంతో చాళుక్య రాజ్య వంశస్థుడి హయాంలో 11వ శతాబ్దంలో నిర్మితమైన ఈ క్షేత్రంలో ఆ గంగాధరుడు కొలువై ఉన్నాడు. కనుక ఈ క్షేత్రానికి గలగనాథ స్పర్శలింగ క్షేత్రం అనే పేరొచ్చిందని చెప్తారు చరిత్రకారులు. ప్రపంచం మొత్తం మీద ఎక్కడా లేని ప్రత్యేకత ఈ ఆలయంలోనే ఉంది. అదే ఈ ఆలయంలో ఉన్న లింగానికి దివ్య శక్తులు అనేది భక్తుల విశ్వాసం. హవేరి జిల్లా కర్ణాటక ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రానికి భక్తులు తండోపతండాలుగా రావడానికి గల ముఖ్య కారణం కూడా అదే. ఇనుమును తీసుకొచ్చి ఈ లింగానికి కనుక రాస్తే అది బంగారంలా మారిపోతుంది అనేది ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్న విషయం. చూడ్డానికి పిరమిడ్ ఆకారంలో ఉండే ఈ ఆలయానికి చాలా రకాల సొమగులద్దారు నిపుణులు, ఇంకా ఆలయ నిర్మాణకర్తలు, అతిపెద్ద ముఖ్య కూడలి, ఇంకా సభామందిరం ఉండడంతో ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఆ ప్రాచీన కాలం నుండే బాగా ఉండేది అని పురావస్తు శాఖ వారు కూడా చెప్తున్న మాట. గలగేశ్వర దేవాలయం అనే పేరు సిద్ధించింది శివ సిద్ధాంతం ప్రకారం నిర్మితమైన ఈ క్షేత్రానికి అనన్య సామాన్యమైన భక్తుల తాకిడి కూడా ఎక్కువ కావడంతో రాను రాను ఇక్కడి లింగానికి ఇనుమును బంగారంలా మార్చగలిగే శక్తి ఉందనే వార్త కూడా బాగా ప్రాచుర్యం పొందడంతో అనుకున్నట్లుగానే బయట దేశపు రాజులు, ఇంకా ఇతర దండయాత్ర సిద్ధహస్తులు ఇక్కడ తమ బాగా వేయటానికి శతవిధాలా ప్రయత్నించారట. ఆల్కెమీ, ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన ఈ తత్వశాస్త్ర సిద్ధాంతాన్ని ఈ లింగానికి అన్వయించిన వారు ఉన్నారు. ఆల్కెమీలో బాగా ప్రాచుర్యం పొందిన ఫిలాసఫర్స్ స్టోన్స్తో తయారు చేయబడిన ఈ శివలింగానికి అతీత శక్తులు సిద్ధించాయని, అంతే తప్ప ఇది దైవ ప్రేరేపితం కాదు అని మరికొందరు వాదించారు. ఇక కొందరు పరిశోధకులు, ఇంకా చరిత్రకారుల ఉద్దేశం ప్రకారం చూసినట్లయితే ఈ లింగాన్ని కాపాడడానికి కొన్ని ఆయుర్వేద లేపనాలు, ఇంకా సంజీవిని ఔషధాన్ని వాడారు అని, అప్పటి నుండి ఈ ఇనుమును బంగారంలా మార్చే గుణాన్ని ఈ శివలింగం కోల్పోయిందని మరికొందరు విశ్లేషిస్తారు. ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవరూ తేల్చి చెప్పలేకపోతున్నారు. ఒకవేళ ఆలయానికి భక్తుల రద్దీ పెరగడానికి ఇలాంటి కట్టుకథ ఒకటి అల్లారేమో అనేది బాగా ప్రాచుర్యంలో ఉన్న విషయం. ఇక లోగుట్టు ఆ ఈశ్వరునికే ఇరుకు మరి. అలా ఈ క్షేత్రం గురించి కొన్ని రకాల విశేషాలను, ఇంకా విడ్డూరాలను చర్చించుకుంటూ ఉంటారు అక్కడి ప్రజలు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.